మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికే 2 సార్లు కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి క్విట్ అయి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ నెల 18న గుడివాడలో జరిగే బహిరంగ సభ వేదిక మీద టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని తెలుగుదేశం పార్టీ మీడియా క్లియర్ కట్గా వార్తలేస్తోంది. అండ్ 2 సార్లు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. టికెట్ మీద కూడా కన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాతనే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నారని ఆయనే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. సో తను పెనమలూరు లేదా నూజివీడు టికెట్ అడుగుతూ ఉన్నారట. మరి చంద్రబాబు నాయుడు గారు ఏది ఫైనలైజ్ చేశారో క్లారిటీ లేదు కానీ ఆ రెండిట్లో, బట్ టీడీపీలోకి వెళ్ళే ఆ డేట్ కూడా రాసేసారు. ఇప్పటికీ 2 సార్లు సమావేశమయ్యారని చెప్పి వాళ్ళే రాస్తూ ఉన్నారు. అండ్ ఇది సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దర్శనమిస్తూ ఉంది. దీని మీద ఎక్కడ పార్థసారథి అయితే స్పందించినట్లు లేదు. అండ్ దీనికి కారణంగా టీడీపీకి మీడియా చెబుతున్న కారణంగా వీళ్ళు ఒక దీన్ని ఒక ప్రోపగండ తీసుకెళ్తున్నారు జనంలోకి. ఏమని చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని చెబుతూ ఉన్నారు, తిట్టట్లేదు మేము అందుకని చెప్పి వైసీపీ టికెట్లు ఇవ్వట్లేదని. అసలు మామూలు కామెడీ కాదు నిజంగా. ఎదుటి వ్యక్తిని ఇప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ తిడి తిడితేనే ఎన్ని రోజులు వీళ్ళు 5 రోజులు ఏం తిట్టినారు ఎవరైనా ఇప్పుడు ఈయనని కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద గట్టిగా విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు, వైసీపీలో ఎంతమంది ఉన్నారు. తిట్టడం అంటే ఇంకా మీడియా ముందుకు వచ్చి బూతులు తిట్టమని చెబుతారు. ఏ పార్టీ అని పెట్టి చంద్రబాబు నాయుడు చెప్పాడు వైసీపీ నాయకుల మీద వాళ్ళ మీద విమర్శలు చేయంటే చెప్పకుండానే మీడియా సమావేశాలు పెడతారా? ఏదో కామెడీ ఒకటి ప్రచారాన్ని తీసుకొస్తారు. సో వాళ్ళకి టికెట్ రాదు, వ్యతిరేకత ఉంది టికెట్ రాదు అనుకున్నప్పుడు, లేకుంటే వాళ్ళు కోరుకున్న నియోజకవర్గం నుంచి టికెట్ దక్కదు అనుకున్నప్పుడు, లేదు అంటే కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు గెలుపు మీద అనుమానం ఉన్నప్పుడు పార్టీలు మారుతారు. దానికి తిట్టమన్నాడు, మేము తిట్టలే, ఎట్లయితుంది? యాక్చువల్గా 2019 గెలిచిన తర్వాత పార్థసారథి గారు అయితే మంత్రి పదవి ఆశించారు, బట్ జిల్లా సమీకరణాల సామాజిక వర్గ సమీకరణాల సెట్ అయినట్లేదు, ఇవ్వలేదు. 2009 మినిస్టర్ చేశారు కదా పెనమలూరు నుంచే, ఎన్ని 177 ఓట్ల తేడాతో పార్థసారథి గారు గెలిచినప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోను, తర్వాత రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా మినిస్టర్ చేశారు. మళ్ళీ 2019 11,000 ఓట్ల చేంజ్ అనుకుంటా తను గెలిచింది. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆశించారు, దక్కలేదు. అండ్ చివరికి ఇప్పుడు టికెట్ వస్తుందా రాదా అనే పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీలోకి టచ్లోకి వెళ్ళినట్టున్నారు. మొన్న కూడా ఆయన చెప్పాలండి, ఏ నా చంద్రబాబు తిట్టమని చెబుతున్నారు ఎందుకు ఏడు తిడతాం అని చెప్పి ఇంకేదో మీడియా మీద చిరుగురులాడుతూ ఉన్నారు. మీడియాని తిట్టేశాడు చంద్రబాబు నాయుడు గారిని, ఏం తిట్టా కానీ ఆ మీడియా అనేది తిట్టినట్టున్నాడు. సో ఈసారి ఇప్పటికీ 2 సార్లు వెళ్ళి కలిశారట, టికెట్ కన్ఫామ్ చేసుకున్నారట, 18 గుడివాడలో చేరతారట. మరి ఆ లోపు చేరినా కూడా ఆశ్చర్యం లేదేమో తెలియదు మరి.